ట్విట్టర్ తో తిట్టించుకోవటమే కానీ పొగడ్తలు చేస్తారా? వైలెన్సే కానీ భక్తుంటుందా? రక్తపాతమే కానీ శాంతి సందేశాలు ఉంటాయా? తెలుగు ఇండస్ట్రీలో ఇన్ని క్వాలిటీస్ ఎవరికైనా ఉన్నాయా అంటే తక్కున గుర్తొచ్చేది రామ్ గోపాల్ వర్మ. ఎప్పుడూ ఏడిపించే ఈ వర్మ జీవితంలో ఫస్ట్ టైం ఏడ్చాడు. రాతి గుండెకు కన్నీళ్లుంటాయా అని అందరూ ఆశ్చర్యపడేలా తాను ఏడ్చిన విషయాన్నే తనే రాసుకున్నాడు. ఎమోషన్ అనే పదం తన డిక్షనరీలో లేనట్లు ఉండే ఆర్జీవి తొలిసారి ఎమోషన్ అయ్యాడు. ఈ మాట తనే స్వయంగా చెప్పాడు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ మాటలు కళ్లల్లో నీళ్లు తెప్పించాయని తెలిపాడు. సర్కార్ 3 విడుదలకు రెడీ అవుతున్న సందర్భంగా బిగ్ బిని ఇంటర్వ్యూ చేశాడు ప్రముఖ సినీ విమర్శకుడు సుభాష్ కేజా. పరస్పర విరుద్ధ భావాలు ఉన్న వర్మతో ఇన్ని సినిమాలు చేస్తున్నారు కదా, అతనితో మీకున్న సంబంధాలు ఎలాంటివి అని బిగ్ బిని ప్రశ్నించాడు సుభాష్. దీనికి జవాబిస్తూ వర్మను చూసే విధానంలో తేడా ఉందన్నారు. వర్మ క్రియేటివిటీ చాలా గొప్పదని, అతను అవిశ్రాంతంగా పనిచేస్తాడని, అతని క్రియేటివిటీకి అలసట లేదన్నారు. నల్లరంగు ధరించి లోకమంతా అలాగే ఉందనుకున్నట్లు ఆర్జీవిని అందరూ అలాగే చూస్తారని, తనొక ప్రత్యేకమైన వ్యక్తి అని చెప్పారు. ప్రఖ్యాత దర్శకులు స్పిల్బర్గ్, స్టాన్లీ కుబ్రిక్ తో వర్మను పోల్చారు అమితాబ్. ఈ ఇంటర్వ్యూను చదివిన ఆర్జీవి బిగ్ బి మాటలతో తన కళ్ళు చెమ్మగిల్లాయన్నారు. కన్నీళ్లు ఆగలేదన్నారు. ఎప్పుడూ తిట్లు మాత్రమే వినే వర్మకు ఇంత పెద్ద పొగడ్త దొరికితే కన్నీళ్లు రాకపోతే కౌంటర్ ఎలా వస్తుందండి? ఆర్జీవి కూడా మనిషే కదా.